ఎదురులోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి విస్త విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి గిరిజన విద్యార్థి సంఘం తరపున గిరిజన జాతి తరపున గిరిజన విద్యార్థిని విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ అలాగే ఈరోజు గిరిజనులు గత ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం కూడా గిరిజనుల పట్ల ఇలా ప్రేమను రాగాలు చూపించిన దాఖలాలు కూడా లేవు ప్రభుత్వాలు మారే కొద్దీ ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారే కొద్దీ ఎంపీలు మినిస్టర్లు మారుతా ఉన్నా కూడా ఈరోజు గిరిజనులకు ఈ యొక్క పాలమూరులో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళకు అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి అలాగే మెట్టుగడ్డలోని బాయ్స్ హాస్టల్ కావచ్చు తర్వాత బీపీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఏదైతే నిర్మాణం పూర్తయి అది కూడా పారంభోత్సవానికి విచ్చేస్తున్నారు ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గారికి గిరిజన విద్యార్థి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తాం మెట్టుగడ్డ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన్ భవన్ పంతునాయక్ గారు ఆయన కృషి వల్ల అక్కడ ఏర్పాటైనటువంటి బిల్డింగ్ కూడా పెద్ద మనసుతో మినిస్టర్ గారు ఐదు లక్షలు ఆ యొక్క భవనం అభివృద్ధి కొరకు మళ్ళీ కేటాయించారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క సంక్షేమంలో కూడా ముందుండి రాష్ట్రాన్ని కానీ పాలమూరు ప్రజలకు కానీ గిరిజనులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మంత్రివర్యులు మరెన్నో మంచి కార్యక్రమాలు చేసి మళ్ళీ యొక్క ఈ ప్రాంగణాన్ని ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలి అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత పోరాటం కూడా చేసినాం మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నాం ఎస్సీ సర్కిల్ ఉన్నది బీసీ సర్ సర్కిల్ ఉన్నది ఎస్టీ సైడ్ సర్కిల్ ఉన్నది కానీ ఎస్టీ సైడ్ సర్కిల్ లేదని గతంలో కూడా మేము అనేకమైన కార్యక్రమాలు చేసినాం అది కూడా మనం మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సానుకూలంగా స్పందించి ఆ నిర్మాణంను కూడా బాధ్యతగా తీసుకొని మా విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి ముందుకెళ్లాలి అలాంటి ఆలోచన ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మంత్రివర్యుల గారికి ఒకసారి మా విద్యార్థి లోకం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ యొక్క నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాం